వస్తాంది. నడుచుకుంటూ రావాలా? నడుచుకుంటూ రావాలి. బండి పట్టుకొని వస్తే బండి పట్టుకొని రాకుండా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే, ఎందుకంటే రూట్లు అట్లా ఉన్నాయి కాబట్టి. బ్రో స్ప్రైట్ థమ్స్ అప్. థమ్స్ అప్ అవును బ్రో. స్ప్రైట్ అయితే నాకు కానీ థమ్స్ అప్. థమ్స్ అప్ ఓకే. చాలా కష్టం ఇటువంటి దాంట్లోకి వెళ్ళి వెళ్ళడం అనేది. ఇక్కడ మనకు ఒకటి కనిపెట్టినాం అన్నమాట. ఏంటి బ్రో? ఇక్కడ బీర్లు కూడా తాగి పలగొట్టడం జరిగింది. పదవాళ్ళు ఇలా పలగ కొడితే కొంచెం వచ్చేవాళ్ళకి కొంచెం కష్టం అవ్వచ్చు. ఒక ఈ బండల మీదకి వెళ్ళి ఎన్నో కిలోమీటర్ నడుచుకుంటూ పోవాలి అక్కడికి, వాటర్ఫాల్కి. అంటే 1 కిలోమీటర్ ఉంటుంది అన్నమాట. ఇటు పోతే 8 కిలోమీటర్ పోవాలా. హాయ్ ఫ్రెండ్స్, చూసిండ్రుగా మన తోలు ఎట్లున్నాయో. ఒకసారి మన బండి ఎట్లా వచ్చినా ఒకసారి చూసుకొని ఫుల్గా బండ్లకైతే ఇది అయిపోయింది మొత్తం. మొత్తం పెద్ద పెద్ద ఇంత ఇంత బండలు ఉన్నాయి. ఎంత ఉంటే ఇట్లా ఇట్లా అవుతుంది. ప్యాకప్ జరు పోయినాయి బండి. ఒకసారి అత్తిన పోతే అంటే పోతే కూడా ఈ రూటు. ఒకసారి ఇటు చూపేస్తే మొత్తం బండ ఇట్లా ఉంది అంటే మన రాయి మొత్తం పరుపు ఉంది. బ్రో కొంచెం ఇటు చూస్తా. వాటర్ఫాల్ ఇక్కడ నుండి జస్ట్ కొంచెం నడుచుకుంటూ వెళ్ళిపోతే వాటర్ఫాల్ ఉంటుంది అన్నమాట. చెప్పాబు నీకు ఎలా అనిపిస్తుంది డ్రైవింగ్ చేస్తే? ఇంకోసారి బండి పట్టుకొని రావద్దు అనిపిస్తుంది. నడుచుకుంటూ రావాలా? నడుచుకుంటూ రావాలి. బండి పట్టుకొని వస్తే నిజమే, ఇది మాత్రం నిజమే. బండి పట్టుకొని రాకుండా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే, ఎందుకంటే రూట్లు అట్లా ఉన్నాయి కాబట్టి. ఒక్కసారి మీరు ఇది ఒకసారి చూడండి. ఇది దాదాపు ఇక్కడ నుండి 8 కిలోమీటర్ ఓన్లీ బండ మాత్రమే ఉంటుంది అన్నమాట. ఇక్కడ నుండి దాదాపు మాకు తెలిసింది అయితే అంత. ఇంకా ఉండొచ్చు అటు సైడ్ 8 కిలోమీటర్ వరకు అయితే ఉంటుందని వీళ్ళు చెప్పారు, ఫారెస్ట్ వాళ్ళు అన్నారు. ఇట్లా చూసుకుంటే మొత్తం ఈ ఇప్పటి కాలంలో ఏముండే మాకు తెలియదు, కానీ అది తెలుసుకొని చెప్పే ప్రయత్నం చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడికైతే మేము 5 మెంబర్స్ వచ్చేసినాం. ఇంకా ఇద్దరు అక్కడికి వెళ్ళిన అన్నమాట. బండ్లు అయితే పార్క్ చేసినాం. ఇక్కడ నుంచి వెళ్ళి వాటర్ పార్క్ అది ఎక్కడుందో మాకైతే తెలియదు. ఈ అడవిలో ఎటు చూసినా అడవే కనబడుతుంది. మా ఫ్రెండ్స్ అయితే వేరే వాళ్ళని అడిగేతండి. ఇంకేం కనబడుతుంది? ఇప్పుడు ఒకటి చెప్పాలనుకుంటే ఇక్కడ ప్రశాంతంగా ఉంది. అరుపులు మస్తు ఎంజాయ్ అనిపిస్తుంది. ఎంత కూడా రీసౌండ్ లేదు, మంచిగా రీసౌండ్ వస్తుంది. మేము చనిపోయినా వేరే వాళ్ళకి తెలియదు. చనిపోయే గురించి మాట్లాడకు. చనిపోను, చనిపోను. హాయ్, ప్రశాంతమైన లైఫ్ అంటే ఇట్లా. ఇది ఏ టెన్షన్ ఉండదు, ఏముండదు, ఏముండదు. ఎవరి మీద ధ్యాస ఉండదు. వాటర్ బ్రో స్ప్రైట్ థమ్స్ అప్. థమ్స్ అప్ అవును బ్రో. స్ప్రైట్ అయితే నాకు కానీ థమ్స్ అప్. థమ్స్ అప్ ఓకే. ఇక్కడ నుంచాం అడవిలో వాటర్ దొరకడం కూడా చాలా మన పాగల్. మనం వచ్చిన వాటర్ ఫాల్కు వాటర్ దొరకదా? అరే అదైతే ఎడ ఉండదు. ప్రజెంట్ అయితే చూడాలే కదా. ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలనుకుంటే మహాతేరు యూట్యూబ్ ఛానల్ని ఇట్లా నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే మొత్తం కనబడతాయి మనకి. ఇంకో కొత్తగా ఒకసారి చూపించు బ్రో. ఈ అంటే ఇంతవరకు పడుకోవచ్చు, మంచిగా ఉంటుంది అన్నమాట. మెత్తగా ఉంది గడ్డి దీని. ఇగో అంటే వర్షం పడ్డది కాబట్టి పీక్తో వచ్చింది, కానీ ఇక్కడ రాదు మరి. అంటే బండ మీద గడ్డి లేరు బ్రో, ఇంకా వస్తలేరు బ్రో. ఎక్కడున్నారు? ఎన్నో లొకేషన్ చూసాను కానీ ఫ్రెండ్స్ ఇలాంటి లొకేషన్ ఎక్కడ చూడలేదు. ఎందుకంటే 8 కిలోమీటర్స్ మొత్తం ఆల్మోస్ట్ బండ అంటే మామూలు విషయం కాదు ఫ్రెండ్స్. తిరగాలన్న మినిమం మనకు 2 అవర్స్ పడుతుంది. ప్రజెంట్ అయితే మనం ఈ 8 కిలోమీటర్స్ వెళ్ళాలంటే చాలా కష్టం కాబట్టి ఫ్రెండ్స్ మనం డైరెక్ట్గా వాటర్ ఫాల్స్ ఎలా ఉందో చూడడానికి వచ్చాము. ఎలా ఉందో వాటర్ ఫాల్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూపిస్తాం. వచ్చేటప్పుడు కొన్ని జంతువులు కనబడ్డాయి, తీద్దాం అనుకున్నాం. బట్ కొంచెం భయం వేసింది. భయం వేసి మళ్ళీ రిటర్న్ కొట్టేసినాం. ఈ అడవి వాళ్ళు ఇక్కడ నివసిస్తున్న వారు మామూలు ఇక్కడికి తీసుకొని వచ్చారు. మా ఫ్రెండ్స్ వచ్చేసి వాళ్ళని దారి ఆడేదానికి వెళ్ళినారు అన్నమాట. హాయ్, ఏం చేస్తాం ఇక అట్లా ఉన్నాయి మా బాధ. చూడండి ఫ్రెండ్స్ మొత్తం బండలు ఎట్లా ఉన్నాయో మంచిగా. ఇక్కడ ఎగరాచు, దూంటచ్చు, ఇట్లా ఎగరాచు. ఒకవేళ మూతి పనులు కూడా రాలచ్చు, అందుకే ఎక్స్ట్రా చేయకుండా ఎట్లా వచ్చినాం అట్లా ఉండాలి కాబట్టి. మంచిగా ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్ ఇటువంటి దాంట్లో. మొన్న వచ్చినప్పుడు మన ఫ్రెండ్స్ వచ్చారట, వాళ్ళే దారి చెప్పారు కానీ మాకు తెలియలే, తప్పిపోయినాం. అక్కడ మధ్యలో అడుక్కుంటూ వచ్చినాం. వాళ్ళకి వచ్చినప్పుడు ఇంత పెద్ద తామెలు దొరికినట, మళ్ళీ ఇక్కడ ఇక్కడ వదిలేసినట. చూసుకుంటే ఇంత పెద్ద పెద్ద పాములు ఉంటాయి, ఇంకా కప్పలు కూడా ఉంటాయి. కానీ కప్ప ఒకటి కూడా కనవాళ్ళే ఇంతవరకు. ఇదా ఫ్రెండ్స్, ఇది మన ఈ వాటర్ పార్క్ దారి అన్నమాట. బ్రో బ్రో బ్రో, ఇక్కడ మనకు ఒకటి కనిపెట్టినాం అన్నమాట. ఏంటి బ్రో? ఇక్కడ బీర్లు కూడా తాగి పలగొట్టడం జరిగింది.
పదవాళ్ళు ఇలా పలాగ కొడితే కొంచెం వచ్చే వాళ్ళకి కొంచెం కష్టం అవ్వచ్చు. ఒక ఈ బండల మీదకి వెళ్ళి ఎన్నో కిలోమీటర్ నడుచుకుంటూ పోవాలి అక్కడికి వాటర్ఫాల్కి. అంటే 1 కిలోమీటర్ ఉంటుంది అన్నమాట, ఇటు పోతే 8 కిలోమీటర్లు పోవాలా. అమ్మ బాబు మొత్తం దమ్ము వస్తుంది, హ్యాష్టాగ్ వస్తుంది. మీరు చెప్తే నెంబర్ కానీ ఇప్పుడు వచ్చి చూడాలి, అప్పుడు ఎంత మీకు. మీరు రాలేరు కూడా ఈ అడవిలో, రావాలని చాలా కష్టం. చూపించు బ్రో బండలు ఎట్లా ఉన్నాయి చెప్తే నెంబర్. ఇటు చూపించు బ్రో, ఇక్కడ చూపించు, చూడండి ఫ్రెండ్స్ బండలు గట్టిగానే ఉన్నాయి. కానీ బండలు ఎప్పుడు గట్టిగానే ఉంటాయి, మన తలకాయ వాళ్ళుతాయి కొట్టుకుంటే అంతే మూర్తి పాలు రాలిపోతాయి. మీరు చూస్తూ ఉంటే దారి చూడండి ఫ్రెండ్స్, ఇటువంటి సందులు గొందులకి వెళ్ళి బండలు దానికి వెళ్ళి ఎక్కిపోవాలి దిగిపోవాలా మంచిగా. ఓకే ఓకే దారి తెలుస్తలేదు మరి, ఏదో ఇక దీన్ని పట్టుకొని వస్తున్నాం. చూడస్ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా అది బిస్లరీ వాటర్, ఏదో ఒకటి తాగినట్లే కానీ ఇలా వచ్చే ఇలా పడితే కష్టం. అసక్ అమ్మ బాబు ఇక్కడ మంచిగా నీళ్ళు ఉన్నాయి అన్నమాట. అట ఇది ఎట్లా బ్రో దారి, ఇది దారి పక్క నుంచి బ్రో ఇట్లా వెళ్ళా చూడండి ఫ్రెండ్స్ మనకు అక్కడ నుండి. అరే అరే కనబడుతున్నాయి ఇటు నుంచి బ్రో. బ్రో ఆ నిజమే బ్రో, బండా కింద అది ఉంది కదా. ఎస్ 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 చాలా ఉంటాయి అన్నమాట ఇటువంటివి బ్రో. అద్దు బ్రో బ్రో అద్దు అద్దు ఫ్రెండ్స్ అద్దు బ్రో బ్రో అద్దు బ్రో మీది కాస్తాది బ్రో. అదే ఉడుము ఉడుము అంటారు, ఉడుమే కదా. ఏం బ్రో కనిపిస్తలేదు, అరే లోపల పోయింది. ఆగో అటు సైడ్ వెళ్ళింది బ్రో, ఇటు సైడ్ కెమెరా ఇటు పట్టుకురా, ఇటు పట్టుకురా బ్రో 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 ఇటు పట్టుకురా. ఇదిగో బ్రో ఐబి ఐబి ఫుల్ బాటిల్ అద్దు బ్రో, అది వలుగుతుంది. చూస్తూ ఉంటే ఇక్కడ చాలా పార్టీ చేసుకున్నట్లు అనిపిస్తుంది కదా మీకు, నిజమా కదా చెప్పండి. ఇళ్ళకి వెళ్ళాలి అన్నమాట ఇట్లా. జాగ్రత్త బ్రో, నువ్వు వెళ్తా నేను వెళ్తానా? ఓకే బ్రో వీడియో ఆపుకొని. చాలా కష్టం ఇటువంటి దాంట్లోకి వెళ్ళి వెళ్ళడం అనేది. ఓకే అందుకే బ్రో నేను వేరే సైడ్ నుంచి వచ్చిన. వేరే సైడ్లో దారి ఎక్కడ ఉంది బ్రో నాకు చెప్పొచ్చు కదా, నేను కూడా వస్తా. అమ్మ అబ్బో ఇది మొత్తం కొట్టుకొచ్చింది అనమాట. కొట్టుకొచ్చింది అంటే ఇది నరకొని వచ్చింది అనుకున్నారు.